సినిమా చూసి నాకు వరుడు కావాలనిపించింది. చాలా బాగుంది, కామెడీ అయితే చాలా బాగా ఇచ్చారు. జబర్దస్త్ కన్నా ఈ కామెడీ చాలా బెటర్ అని నా ఫీలింగ్. చాలా రోజుల నుంచి నాగశౌర్య మూవీ తీయడం ఇప్పుడు మళ్ళా చాలా గ్యాప్ రోజుల నుంచి అన్ని మూవీస్ కన్నా ఈ మూవీ బెటర్ అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇంకోటి చెప్పాలంటే ఒక డైలాగ్ చెప్పాడు కదా, ఆ డైలాగ్ అయితే మైండ్ బ్లాక్ అబ్బా, స్మైల్ ఇస్తే చాలు చాలా బాగుంటారు అని చెప్పారు కదా ఆ డైలాగ్. సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించాయి. దిగ్గు 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 నాదన్న సాంగ్ చాలా బాగా రిలీజ్ అయింది, చాలా బాగా అనిపించింది. డాన్స్ మాకే చేయాలనిపించింది. అమ్మో చెప్పొద్దు, ఇంకా చాలా కామెడీ అంటే తనదే ఉన్నది అనమాట కామెడీ. నాకైతే చాలా బాగా అనిపించింది. కళ్యాణి మూవీ మాత్రం బాగుందండి, ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ ఏంటి అని అంటే ఫ్యామిలీతో చూస్తే అదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉంది. అండ్ ఇంకా రితువ మా అయితే సూపర్గా చేసింది. అండ్ దిగు దిగున అంత సాంగ్ కూడా సూపర్గా ఉంది. అన్నీ బాగున్నాయండి, చూడొచ్చు. ఫుల్ కామెడీ ఉంది. వరుడు కావాలని చూశాను, బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడొచ్చు. కామెడీ బాగుంది, ఇంటర్వెల్ సీన్ తర్వాత కామెడీస్. ఒక వెడ్డింగ్ అటెండ్ అవుతారు కదా, ఆ వెడ్డింగ్లో కామెడీ సీన్స్ బాగున్నాయి. దిగు దిగు దిగునది హైలైట్ అయింది సాంగ్ మూవీకి. హీరో ఎలా అయినా చాలా బాగున్నాడు హీరోయిన్ కూడా. కామెడీ బాగుంది నిజంగా, చాలా బాగుంది. అసలు మేము సీట్ మీద కూర్చున్నాము, అట్లానే అసలు కూర్చొని లేవు అనమాట. అందరూ ఒక దగ్గర చేరి మస్తే అంటే నేను చాలా అంటే చాలా బాగుంది. పిచ్చ క్రేజ్ హీరోది కామెడీ కంటే పక్కన అందరినీ లాగ్ కామెడియన్స్ ఉంది కదా, అది బాగుంది. లాగ్ ఇవ్వడం ఒకటి, ఫాస్ట్ ఫార్వర్డ్ ఒకటి, అట్లా ఇద్దరు ఒక దగ్గర ఉంటే అట్లా మింగిల్ అవుతుంది. చాలా బాగుంది, సాంగ్స్ కూడా పిచ్చ క్రేజీగా ఉన్నాయి. అసలు ఇచ్చి పడేసిన ఈ సాంగ్ అది, అదేదో ఓల్డ్ సాంగ్ వచ్చింది కదా, ఏం సాంగ్ అది నాకు ఇదే నచ్చింది నిజంగా. టు బి ఫ్రాంక్ దిగు దిగు నాదానే బాగుంది. దాన్ని డీజే సెట్ చేసేసి మొత్తం బాగుంది. వరుడు కావాలని మూవీకి వెళ్ళాము, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ ఉంది, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. ఇద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. మూవీలో ఇద్దరు కెమిస్ట్రీ బాగా నచ్చింది, మళ్ళీ ట్విస్ట్లు కూడా బాగా నచ్చాయి. మ్యూజిక్ మ్యూజిక్ కూడా బాగుంది. ఒక సాంగ్ అయితే ఒక సాంగ్ చాలా బాగుంది, స్టార్టింగ్ సాంగ్ మేబీ. యాక్షన్ చాలా బాగుంది, కొత్తగా ఉన్నాడు లుక్ కూడా, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. కామెడీ రోల్ సప్తగిరిది చాలా బాగుంది, అందరిది బాగుంది, అలా ఏం కాదు. ఇది చాలా బాగుంది, ట్విస్ట్లు బాగా నచ్చాయి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే, కపుల్స్ కూడా బాగుంటుంది. అవ్వంది అయినట్టు అనిపిస్తుంది అనమాట, అంటే వాళ్ళిద్దరికి లాస్ట్కి కలవదు అన్నట్టు, తర్వాత లాస్ట్కి కలిసి బాగుంది అంత ట్విస్ట్ అంతా. హీరోయిన్ది బాగా నచ్చింది, తన యాటిట్యూడ్, తన పొగరు అంతా బాగుంది. నాకు ఎలాంటి వరుడు కావాలంటారా, బాగుంది. వరుడు కావాలని మూవీకి వచ్చేసాను, చాలా బాగుంది. లేడీ డైరెక్టర్ డైరెక్ట్ చేశారు కాబట్టి ఒక అమ్మాయిని ఎలా చూపించాలనేది, ఎంత స్ట్రిక్ట్గా చూపించాలనేది చాలా కొత్తగా చూపించేశారు. యాక్షన్ మూవీస్ అండ్ టచింగ్స్ మూవీస్కే కాదు, ఇలాంటి మంచి మూవీస్ కూడా అవకాశం ఇవ్వండి, చూడండి. ఒక లేడీ డైరెక్ట్ చేశారంటే ఇది నార్మల్ విషయం కాదు, అసలు చాలా అంటే చాలా బాగుంది. సప్తగిరి గారు అయితే చాలా, ఆయన రాగానే ల్యాగ్ లేకుండా మేము ఎంజాయ్ చేసాం, నాన్ స్టాప్గా 20 మినిట్స్ నవ్వుతూనే ఉన్నాం. సార్ నిజంగా సుఖీ బావ, మీకైతే చాలా బాగుంది మూవీ. ఇంకేమన్నా అడుగుతున్నా, నాగసూర్య గారు లుక్, డైలాగ్స్ కన్నా లుక్స్ ఉన్నాయి అతనివి, అంటే స్మార్ట్గా కనిపించాడు. డ్రెస్సింగ్ స్టైల్ కానీ ప్రతి తను తీసిన ఈ ఇంతకుముందు మూవీస్ కన్నా ఈ మూవీలో చాలా డిఫరెంట్గా కనిపించారు. హాట్గా డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది అతను. రీతు వర్మ గారు అయితే తన కోసమే డిజైన్ చేసినట్టుంది ఈ క్యారెక్టర్. సో ఈ మూవీలో రీతు వర్మ కాకుండా వేరే ఎవరైనా పెట్టినా సెట్ అవ్వదు, రీతు వర్మనే కరెక్ట్ ఈ క్యారెక్టర్కి, ఈ సినిమాకి. అంత బాగున్నారు రీతు వర్మ గారు, శారీలు చాలా బాగున్నారు. ఆమె క్యారెక్టర్ కానీ, ఆమె డైలాగ్స్ కానీ, డైరెక్టర్ మేడంకి ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక లేడీని ఇంత స్ట్రిక్ట్గా చూపించడం సూపర్ అండి మీరు నిజంగా. సప్తగిరి అయితే కామెడీ ఆసమ్ ఉంది నిజంగా, సప్తగిరి సూపర్ అబ్బా.